రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో మరింతగా అప్రమత్తమైనటువంటి పోలీసులు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతల సమస్యలు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒక పక్క ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేక విమానానికి అయితే మాత్రం అనుమతి నిరాకరించారు. అక్కడ పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా అక్కడ ఆయనకు అనుమతి నిరాకరించారు. మరోపక్క అక్కడ నాదెండ్ల మనోహర్, మరో జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ను కూడా అడ్డుకున్నారు. ఆ చంద్రబాబు నాయుడిని కలవాలా, అలాగే సంఘీభావం తెలపాలని చేసినటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఏపీ పోలీసులు అయితే అడ్డుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని సతీమణి, అలాగే ఆయన కుమారుడు లోకేష్కు మాత్రమే అనుమతిస్తాము ఆ చంద్రబాబు నాయుడిని కలవటానికి, మిగిలినటువంటి నాయకులకి అనుమతి లేదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అలాగే మరోపక్క పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానం ద్వారా అక్కడ విజయవాడ గన్నవరం చేరుకొని అక్కడ చంద్రబాబు నాయుడిని కలవాలి అని చెప్పేసి, సంఘీభావం తెలపాలని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు అయితే మాత్రం విమానాశ్రయ అధికారులకు అయితే మాత్రం పోలీసులు లేఖ పంపించారు. పవన్ విమానానికి మాత్రం అనుమతి ఇవ్వద్దు అని చెప్పేసి, ప్రత్యేక విమానానికి అనుమతి ఇవ్వద్దు అని చెప్పేసి ఎయిర్పోర్ట్ అధికారులకు అయితే మాత్రం ఏపీ పోలీసులు లేఖ పంపినట్లు మనకు తెలుస్తుంది. మరోపక్క జనసేన మరో నాయకుడు నాదెండ్ల మనోహర్ను కూడా అనుమతి ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. మరోపక్క చంద్రబాబు నాయుడు కలవటానికి మాత్రం ఏ పార్టీల నాయకులకు కూడా అనుమతి ఇవ్వము, ముఖ్యంగా ఆయన సతీమణి అలాగే ఆయన కుమారుడు లోకేష్కి మాత్రమే అనుమతిస్తామని చెప్పేసి ఏపీ పోలీసులు చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఏసీబీ చంద్రబాబు నాయుడిని ప్రవేశపెట్టనున్నారు.